ఎర్ర దుంగలు అక్రమ రవాణాకు సంబంధించిన గతేడాది కంటే ఈ ఏడాది కేసులు అరెస్టులు పెరిగాయని టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన 2022 సంవత్సరానికి సంబంధించిన కేసులు అరెస్టుల వివరాలతో పాటు సీజ్ చేసిన ఎర్ర దుంగల వివరాలను వెల్లడించారు. అనంతరం ఎర్ర సంపదన అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నూతన వాట్సాప్ నెంబర్ను టాస్క్ ఫోర్స్ ఎస్పీ ప్రారంభించారు. एपी वी लास्ट इयर 195 वन नई सैवन कर्नाटक लास्ट इयर सैवन अंटे इकडे संवे फाइव लाख लास्ट इयर 1903 सारी वे 2268 वरक अलगे वेट इन मेट्रिक टन चूस लास्ट इयर 35919 मेट्रिक टन इयर वे 49967 टन अलगे वेहिकल्स आलमोस्ट सेम लास्ट इयर 52 इयर 50 वेहिकल्स सीज चेयडम जरिगिंदि. अलगे नेक्स्ट ई फारेस्ट आपरेशन्स काकुंडा मनं प्लेन एरिया आपरेशन्स कूडा चेस्ता उंटाम अन्नमाट. रोड मीद ट्रांस्पोर्ट चेस्तुन्नप्पुडु लेकपोते एक्कडैना गोडौन्स लो पेट्टुन्नट्टु अलांटि प्लेन एरिया आपरेशन चेस्तुंटाम. अलांटि इयर वच्चेसि ओक 9 चेसि मनकु इंटर स्टेट स्मग्लर्स ओक 45 मेंबर्स वरकु कूडा अरेस्ट चेयडम जरिगिंदि. अदे विधंगा तुम प्रदेश प्लेन आपरेशन सत्यवेडु सुंडुपल्ली अजरम्मकुनुम टेंपुल आर्वे कंट्री कृष्णापुरम चीकटिगुंट पिच्चटूर कल्लटूर इलांटि प्रदेश दींट लाग्स 361 पट्टुकोवडम जरिगिंदि. वेट 7016 केजेस. अदे विधंगा 43 मेंबर्स अरेस्ट चेसामु. 18 वेहिकल्स सीज चेसामु. ఇంకా ఈ ప్లేన్ ఏరియా ఫారెస్ట్ కాకుండా ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ కూడా ఒక మూడు చేయడం జరిగింది. దానివల్ల కొంతమంది ఇంపార్టెంట్ స్మగ్లర్స్ పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కొత్తగా మనం ప్లాన్ చేసిన వాటిలో చేసే ఆపరేషన్స్ లో వచ్చేసి వీళ్ళకి డిటరెన్స్ ఉండాలని చెప్పేసి ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు కూడా ప్రస్తుతానికి 35 మెంబర్స్ ని బైండ్ ఓవర్ చేసాం. 1 lakh రూపీస్ పర్ పర్సన్ కి. అది కాకుండా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. రీసెంట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఎవ్రీ వీక్ కూడా ఇదే ప్రాసెస్ లో బైండ్ ఓవర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అబ్స్టాండింగ్ అక్యూజ్డ్ వచ్చేసి ఈ స్టేషన్ మనకి ఇక్కడ పెట్టింది 2016 లో. అప్పటి నుంచి కూడా కొంతమంది అబ్స్టాండింగ్ అక్యూజ్డ్ ఉంటే వాళ్ళని ఈ ఇయర్ వచ్చేసి ఒక 73 మెంబర్స్ వరకు కూడా ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్బిడబ్ల్యూ అదర్ స్టేట్స్ వైజ్ కూడా తమిళనాడు స్టేట్ ఎస్పెషల్లీ. తర్వాత కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ మనకి టెక్నాలజీ చాలా అవసరం వీటిని క్యాచ్ చేయాలంటే కూడా ఫారెస్ట్ లో గాని బయట ప్లేన్ ఏరియా ఆపరేషన్స్ అయినా గాని టెక్నాలజీ అవసరం కాబట్టి టెక్నాలజీ మీద విస్తృతంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి మీటింగ్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇదే విధంగా మొదటిసారి ఏడీజీ గారు వచ్చేసి ఇక్కడికి ఈ నెల 4వ తారీఖు వచ్చేసి మొత్తం కూడా రివ్యూ చేసి వీటన్నిటికీ టార్గెట్స్ ఏ విధంగా చేయాలి ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేయడం జరిగింది. స్నిఫర్ డాగ్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకోవడం టెక్నాలజీ యూజ్ చేయడం. తర్వాత ఈ సంవత్సరం సిజే గారు వచ్చేసి ఇక్కడ 2 కోర్సు కూడా ఓపెన్ చేశారు. దీనికి సంబంధించిన ఫారెస్ట్ కి సంబంధించినట్టు ఫ్లెక్స్ అండర్స్ సంబంధించినట్టు ఒకటి ఏడీజే ఒకటి జేఎఫ్సిఎం కోర్టు రెండు కూడా వచ్చేసి మనకి ఎంఆర్పల్లి రోడ్ లో ఉంది. ఆ రెండు కూడా ఎస్పెషల్లీ ఈ రెడ్ సాండర్స్ కేసుకి సంబంధించి మాత్రమే కూడా చూస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనే దాని మీద ప్లాన్ చేసుకుంటే మెయిన్లీ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలని చెప్పేసి శాటిలైట్ ఫోన్స్ కానీ సిసి కెమెరాస్ కానీ చెక్ పోస్ట్ స్కానర్స్ కానీ డ్రోన్స్ కానీ ఇలాంటివన్నిటి కూడా ఫర్దర్గా త్వరలోనే వాటిన్నిటి కూడా ఇంప్లిమెంటేషన్ తీసుకుని వచ్చేదానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే వస్తాయని అనుకుంటున్నాం. జరుగుతాయి ఇక్కడ అంతా కూడా. తర్వాత గ్రూమింగ్ ఆపరేషన్స్ కూడా పెంచుతాము. నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఫోకస్ చేసేదానికి ఇన్ కోఆర్డినేషన్ విత్ లోకల్ పోలీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ అదే విధంగా ఈ బైండ్ ఓవర్స్ వాళ్ళ మీద ప్రెషర్ ఈ విధంగా డిటరెన్స్ ఉండేదానికి వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ని కలగలుపుకొని ముందరికి వెళ్తూ ఈ రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ ఆపేదానికి ప్రయత్నిస్తాం. అదే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ కూడా పెంచుతాము విత్ కోఆర్డినేషన్ విత్ అదర్ స్టేట్స్. దాని తర్వాత ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అని అనుకుంటా ఉన్నాం. అది కూడా ఇక్కడే పెట్టాలని అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆల్రెడీ డీజీ గారు కూడా అన్నారు త్వరలోనే అది కూడా ప్లాన్ చేసుకునేసి తిరుపతిలోనే మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ప్లాన్ చేసుకుంటాం. అయి ప్రస్తుతానికి థ్యాంక్ యూ.